మొట్టమొదటిగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను చెప్పు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఆవరమును ఈ యొక్క మీటింగ్స్ని సెమినార్ను మరి ప్రోగ్రామ్ను మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ నేను వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క వాక్యం మీద మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఆసక్తి కలిగి ఇదిగో ఎందరో ఉన్నప్పటికీ అందుబాటులో ఎందరో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వారందరూ రాలేకపోయినా మీరు మాత్రం రాగలిగారు కూర్చోగలిగారు. దేవుని వాక్యాన్ని వినడానికి మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, నిన్న మనం నేర్చుకున్నాము ఒక దయ్యం యొక్క సువార్త ఎలా ఉంటుంది, దేవుని యొక్క సువార్త ఎలా ఉంటుంది అనేది. ఈరోజు బైబిల్ ప్రస్తుత కాలంలో లేదంటే ఈ ప్రస్తుత కాలంలో బ్రతుకుతున్న వారికి ఈ తరానికి వర్తిస్తుందా, బైబిల్ అనేది ప్రస్తుత తరానికి వర్తిస్తుందా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. ఆ టాపికే ఈ రానున్నటువంటి నిమిషాలలో మనం మాట్లాడుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏం చేస్తుంది? ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. ఇది వాడిగలదైనది మాత్రమే కాదు కానీ అంతకంటే ఎక్కువ పదునైనదై కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఇదిగో శోధించుచున్నది. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు రావాలి? అసలు మనకి ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటి? హౌ డేర్ యూ టు ఆస్క్ దిస్ క్వశ్చన్? నీకు ఎన్ని గుండెలుంటే ఎంత ధైర్యం ఉంటే కానీ ఈ క్వశ్చన్ నీకు రాకూడదు. అసలు ఈరోజు దేవుడనంటే నామూష అయిపోయింది, దేవుడనంటే ఏదో అందరిలాగానే ట్రీట్ చేస్తున్నారు. దేవుని కూడా ఒక మర్యాద ఒక భయము లేకుండా దేవుడంటే ఏంటి? ఈ కాలంలో కూడా మీరు దేవుని గురించి మాట్లాడతారా? దిస్ ఇస్ కార్పొరేట్, యా దిస్ ఇస్ 21st century. వి ఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు 22nd century. వాట్ యువర్ టాకింగ్? వి ఆర్ ఇన్ టు టెక్నాలజీ. ఇఫ్ యు ప్రెస్ బటన్ హియర్, నో ద వర్క్ విల్ బి డన్ దేర్ సమ్వేర్. వి ఆర్ ఇన్ టు టోటల్ టెక్నాలజీ. అంత గొప్ప ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో ఒక కార్పొరేట్ వరల్డ్లో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఒక పాలసీ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ కాలంలో మీరు దేవుడి గురించి మాట్లాడేవేంటి? దేవుడి గురించి మీరు ప్రసంగం చేయలేడేంటి? దేవుని గురించి మీరు డిస్కషన్ చేయడం ఏంటి అని అడుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. దిస్ ఇస్ స్టూపిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ స్టూపిడ్ క్వశ్చన్. ఈ తరానికి దేవుని యొక్క మాటలు అవసరమా అని మీరు అడిగితే, ఒకసారి కనుక మనము ఆలోచన చేస్తే, ఎంతమంది మీలో లెటర్ రాసే అలవాటు మీకుంది? ఎంతమంది లెటర్ రాస్తారు? మీ భార్య ఒకవేళ దూరం ప్రాంతాలకు వెళ్ళిందనుకో, అంటే ఒకవేళ మీ అత్తగారింటికి వెళ్ళిందనుకో, లేదా మీ పిల్లలు మీ భర్త ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళారనుకో, ఇప్పుడు కూడా ఎంతమంది లెటర్ రాస్తున్నారు? చేయలేపండి. లెటర్ రాస్తారా మీరు? లెటర్ ఐఎమ్ ఆస్కింగ్, లెటర్ పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి లెటర్ తీసుకొని అడ్రస్ మీ మిస్సెస్ మీ పేరు మీ భార్య పేరు రాసి మిస్సెస్ అండ్ సో అండ్ సో తెలంగాణ కింద మళ్ళీ వెనక్కి తిప్పేసి మీ భర్త అని రాసి పంపిస్తున్నారా? ఎంతమంది పంపిస్తున్నారు? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఉత్తరాలు వేస్తున్నారు మీరు? వేస్తున్నారు ఎవరైనా? అదే ఒక 2 సంవత్సరాల క్రితం అయితే, ఒక 5 సంవత్సరాల క్రితం అయితే, ఒక 7-8 సంవత్సరాల క్రితం అయితే, 10 సంవత్సరాల క్రితం అయితే మీరు ఉత్తరాలు వేసారా లేదా? కార్డులు కూడా ఇవ్వాలి, ఎస్పెషల్గా డిసెంబర్ వస్తే చాలు, 2 పెట్టేసి హ్యాపీ క్రిస్మస్
పంపిస్తే వెళ్ళిపోయేది. అక్కడికి పోగానే అయ్యో మా ఫ్రెండ్ నాకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించాడండి అని వాళ్ళు, అంతేనా? లేకపోతే నా కొడుకు అక్కడికి వెళ్ళాడు, ఇదిగో తన యొక్క సమాచారాన్ని నాకు తెలియజేస్తున్నాడు, తన ఆరోగ్యం గురించి, తన యొక్క పని గురించి, తన యొక్క పరిస్థితుల గురించి ఇదిగో ఉత్తరం రాశాడని అనేవాళ్ళు. అవునా? ఒకసారి పాతపు కాలంలో మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది రాయబారుల ద్వారా వెళ్ళేది. లెట్స్ గో టు పాస్ట్. రాయబారులు అనేవాళ్ళు కాలినడకన వెళ్ళేవారు. ఏం తీసుకెళ్ళడానికి వెళ్ళేవారు వాళ్ళంతే? సమాచారము. రాజు ఇదిగో పలానా రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా ఇది ఇది మా పరిస్థితులు, లేకపోతే యుద్ధం చేద్దాం రండి, మీ సామ్రాజ్యం మీద మా సామ్రాజ్యం, మా సామ్రాజ్యం మీద మీ సామ్రాజ్యం, యుద్ధం చేద్దాము, ఎవరు గెలిస్తే వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళకి లొంగిపోతుంది అని రాయబారులను పంపించేవాళ్ళు. తిరిగి మళ్ళీ నువ్వు రిప్లై ఇవ్వాలంటే మళ్ళీ అదే రాయబారిని, ఏదైనా ఒక మనిషిని, ఒక మంచి మంచి కమ్యూనికేషన్ ఉన్నవాడిని, ఇదిగో నువ్వు వెళ్ళు, వెళ్ళేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడు. అది పాత నిబంధన కదా, మనం చాలా చూస్తాం ఇవన్నీ. ఒక రాజు దగ్గరికి వెళ్తాడు, అయ్యా ఇదిగో మీ యొక్క దయవలనే మేము ఇంకా చల్లగా ఉన్నాము, మీ యొక్క పరిపాలనలో చాలా చల్లగా ఉన్నామంటారు. అలాంటి రాయబారులతో ఒక సమాచారం వెళ్ళేది, ఆ తర్వాత పక్షుల ద్వారా వెళ్ళేది. ఈ ఇక్కడి నుంచి అక్కడికి ఉత్తరం పంపించాలంటే, ఇక్కడ నుంచి అక్కడికి ఏదైనా పంపి ఇన్ఫర్మేషన్ అంటే, ఒక లేఖ మీద రాసి దాన్ని పక్షి కాళ్ళకు కట్టి పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఉత్తరాలు, ఆ తర్వాత టెలిగ్రామ్. టెలిగ్రామ్ మొన్నటి వరకు కూడా ఉండింది. ఉత్తరాలు అయితే చాలా లేట్ అవుతుంది, 4-5 రోజులు వెయిట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేద్దామని అంటే, ఇదిగో టెలిగ్రామ్ వేద్దాము. టెలిగ్రామ్ అయితే ఇక్కడ ఒకసారి రాసేసి క్లిక్ చేస్తే అక్కడికి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయేది అన్నమాట. ఆ తర్వాత మనకు మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ తర్వాత టెక్స్ట్ మెసేజ్ పంపించడము, ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్, ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్స్, స్కైప్ వీడియో కాల్స్ అన్నీ వచ్చాయి. అసలు ఎందుకు రాయబారుల దగ్గర నుంచి, పక్షుల నుంచి, ఉత్తరాల నుంచి వాట్సాప్ వరకు లేదా వీడియో కాల్స్ వరకు ఈరోజు మనం ఇంత టెక్నాలజీ ఎదిగిపోయాము? కానీ దాని యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి? ద మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డన్, బట్ వాట్ ఈస్ ద బేసిక్ కంటెంట్, ద బేసిక్ థీమ్ ఏంటి అని అంటే, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్. ఏదైతే మీరు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు పంపించాలనుకున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు అది రథముల ద్వారా, గుర్రముల ద్వారా, లేకపోతే రాయబారుల ద్వారా, లేకపోతే పక్షుల ద్వారా, కొంతమంది పోస్ట్ మ్యాన్ల ద్వారా అది పాస్ అయ్యేది, కొద్ది కాలం పట్టేది. కానీ ఇప్పుడు చాలా వేగంగా జరిగిపోతుంది. ఒక్క మెసేజ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఒక్కరికి కాదు, ఒక్కసారి 1000 మంది కూడా ఈరోజు మనం పంపించవచ్చు. ఒకేసారి లక్షల కోట్ల మంది కూడా ఒకే మెసేజ్ పంపించవచ్చు ఈరోజు. అంతటి టెక్నాలజీలో మనం ఉన్నాం ఇప్పుడు. బట్ ద మెయిన్ థీమ్ ఈజ్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని తెలియజేయడం మాత్రము. మనిషి యొక్క అవసరం అది. ఆ తెలిపే విధానంలో మార్పులు చెందాయి. ఆ తెలిపే విధానంలో ఆ కాలము గడుస్తున్న కొలది ఆ ఫాస్ట్నెస్ అనేది, అంటే ఆ స్పీడ్ అనేది పెరిగింది. కానీ సమాచారం అయితే ఒకప్పుడు ఎలా అయితే పంపించేవారో, వేరే వాళ్ళకి తెలియజేయడానికి, ఈరోజు కూడా వేరే వాళ్ళకు మనం తెలియజేయడానికి అదే సమాచారాన్ని మనం వాడుతున్నాం, అంతేనా? ఒకప్పుడు రవాణా కూడా అంతే. కాలినడకన వెళ్ళేవారు, ఎడ్ల బండిల మీద వెళ్ళేవారు. ఆ తర్వాత బైకులు వచ్చాయి, కార్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఏరోప్లేన్ వచ్చింది, సారీ ట్రైన్లు వచ్చే తర్వాత ఏరోప్లేన్ వచ్చింది. ఇంకా కొద్ది రోజులు పోతే ఇక్కడ నుంచి మూన్కి వెళ్ళడానికి కొన్ని నావగామిలు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, మేబీ రాకెట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ అసలేంటి, దేని కొరకు ఆ మార్పులు జరుగుతున్నాయంటే, కేవలం రవాణా. ఈరోజు దేవుడు మనుషులకు అవసరమయ్యాడన్న ప్రశ్న వచ్చిందని అంటే, అసలు ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నామో ఆలోచన చేయాలి. మన అవసరాలు మారట్లేదు, మన అవసరాలు మారట్లకుండా అలాగే ఉంటున్నాయి. కాకపోతే అవసరాల స్పీడ్ పెరుగుతుంది. ఒకప్పుడు ఆహారం కావాలంటే ఆహారం మనం వండుకున్నాము, కానీ ఇప్పుడు ఒక్కసారి ఒక మెసేజ్ పెడితే చాలు, డెలివరీ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళాలంటే 24 గంటలు, లేదా ఇప్పుడు కూడా ట్రైన్ ద్వారా వెళ్ళాలంటే 24 గంటలు, 34 గంటలు పడుతుంది. నేను 4 గంటలకు ఎక్కాను, 7 గంటలకు ఎక్కాను, 8:30 దిగేశా, గంటన్నర ప్రయాణం. కానీ అవసరం ఒకటే, ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయాలి, తినాలి. జొమాటోలో అయితే తినాలి, ఏరోప్లేన్లో అయితే ప్రయాణం చేయాలి, లెటర్లో, టెక్స్ట్ మెసేజ్లో, వీడియో కాల్ అయితే సమాచారం పంపించాలి. అంతే, అవి అంతే అలాగే ఉన్నాయి.
స్పీడ్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. కానీ టెక్నాలజీ ఈరోజు మనుషులకు ఎంత ఉపకారం చేస్తుందో అంతే అపకారం కూడా చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మనుషులను ఈరోజు ఎంత కాపాడుతుందో అంతకంటే ఘోరంగా, అంతకంటే ఎక్కువగా మనుషుల ప్రాణాలను తీస్తుంది కూడా ఇదే టెక్నాలజీ. ఈరోజు ఈ టెక్నాలజీలో మీరు బైబిల్ మాటలు మాట్లాడుతున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఇంటింటికి వెళుతున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామంటున్నారు, ప్రార్థన చేస్తామంటున్నారు, ఇదిగో సంఘంగా కూడుకుంటామంటున్నారు, లేదంటే పబ్లిక్గా మీరు ఇదిగో కొన్ని మీటింగులు చేస్తున్నారంటున్నారు. ఎందుకు ఇవన్నీ? ఇది టెక్నాలజీ. ఇప్పుడు దేవుడితో మనకేం అవసరము? దేవుడు మనకేం ఏమిస్తాడు, ఏం తీసుకెళ్తాడు, ఏం పెడతాడు అంటున్నారు. కార్పొరేట్లో లేదు, లేకపోతే ఏదైనా ఒక మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఇది వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఏ హౌ డేర్ యూ టు డూ దాట్? మీరేంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ కాలం ఎక్కడున్నారో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ కాలంలో దేవుని వాక్యం ఎవరికి అవసరం? డబ్బు ఉంది, కావలసిన వాటిని కొనుక్కోవచ్చు, టెక్నాలజీ ఉంది, కావలసిన వాటిని వాడుకోవచ్చు, కానీ బైబిల్ మాకు అవసరం లేదు, దేవుడు మాకు అవసరం లేదు అంటున్నారు. మరి మనం ఏం చేయాలి? అసలు మనము వీరికి ఎలా చెప్పాలి? ఇంకా దేవుని యొక్క వాక్యం అనేది ఖచ్చితంగా మనిషికి అవసరం ఉంది. దేవుడైన వాడు ప్రతి కాలంలోనూ, నాటి కాలంలో, నేటి కాలంలో, రాబోచినటువంటి కాలంలో కూడా దేవుని యొక్క అవసరత మనిషికి ఉంది. దేవుని యొక్క మాటలు మనిషిని బ్రతికిస్తాయి, దేవుని యొక్క మాటలు మనిషిని, మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క ప్రవర్తనను మారుస్తాయి, మనిషిని ఒక మనిషిగా నిలబెడతాయి అని ఈరోజు ఎంతమంది దాన్ని తెలుసుకోగలుగుతున్నారు. టెక్నాలజీ ఉందన్న గర్వము, డబ్బు ఉందన్నటువంటి అహంకారం మనిషిని వీడకుండా ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలు అవసరం లేదా? దేవుని మాటలు మనిషిని పాడు చేస్తాయేమన్నా అని గనక మనం ఒకవేళ అర్థం చేసుకుంటే, ఒక హిందూ కావచ్చు, ఒక క్రైస్తవేతరుడు కావచ్చు, లేకపోతే ఒక ముస్లిం కావచ్చు, ఒక బౌద్ధుడు కావచ్చు, లేదా దేవుడు అనేవాడే లేడనేవాడే అనేవాడే కావచ్చు, ఈరోజు మన దగ్గరికి వచ్చి ఏమయ్యా మీరు మాట్లాడేది, ఈ తరంలో కూడా, ఈ టెక్నాలజీలో కూడా మీరు దేవుడు దేవుడు, బైబిల్ బైబిల్ అంటారు, ఏంటయ్యా ఇది మూర్ఖత్వము అని అడిగితే ఎలా చెప్పాలి మనకు సమాధానము? ఎలా బైబిల్ ఒక్కటే ప్రపంచానికి మూలమండి, బైబిల్ ఒక్కటే మనిషిని, మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది, ఆ మార్చగలటువంటి సమర్థత బైబిల్కి మాత్రమే ఉందని మనం ఎలా చెప్పగలగాలి వాళ్ళకి? బైబిల్లో మనకి ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి? ఈరోజు ఒకడు పని ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి, భార్య ద్వారా, భర్త ద్వారా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి, స్ట్రెస్ను తట్టుకోలేక, మేనేజ్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి డిప్రెషన్లో వెళుతున్నటువంటి చాలామంది, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ది డిప్రెషన్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెన్ యూఆర్ ఇన్ ద డిప్రెషన్ అని కొత్త కొత్త టైటిల్స్తో, కొత్త కొత్త లేఖలు, కొత్త కొత్త మ్యాగజైన్స్, కొత్త కొత్త పుస్తకాలు రాస్తున్నారు. డిప్రెషన్లో నుంచి ఎలా మనము తొలగిపోవాలి, డిప్రెషన్ నుంచి మనం ఎలా అధిగమించాలి, మనము స్టెబిలైజ్గా ఎలా ఉండగలగాలని అనేకమైనటువంటి పుస్తకాలు వస్తున్నాయి. అలా పుస్తకాలు రాసేవాళ్ళు, ఒకడు 30 సంవత్సరాల్లో రాస్తే, ఒకడు 60 సంవత్సరాల్లో రాస్తే, ఒకడు 70 సంవత్సరాలు రాస్తున్నాడు. వారి యొక్క జీవితాల్లో నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు, కొన్ని గుణపాఠాల ద్వారా ఇదిగో ఇదిగో ఇలాంటి పద్ధతి ప్రకారంగా మనం కనుక వెళితే ఇదిగో కొన్ని డిప్రెషన్స్లో నుంచి మనం రావచ్చు, బయటికి రావచ్చు అంటున్నారు. ఒకే టాపిక్ని మీద 100 మంది పుస్తకాలు రాయొచ్చు, కానీ ఆ మెయిన్ టాపిక్ ఒకటి, అదే డిప్రెషన్. డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలి? కొంతమంది సైకాలజిస్టులు రాస్తారు, కొంతమంది సామాజిక వేత్తలు రాస్తారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు రాస్తారు, కొంతమంది టీచర్లు రాస్తారు ఆ టాపిక్ల మీద పుస్తకాలు, కానీ ఆ మెయిన్ కంటెంట్ వచ్చేసి డిప్రెషన్ ఒకటే. డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి? అయితే ఈ బైబిల్ ఇప్పుడు సమాజానికి ఎటువంటి అవసరత కలిగి ఉన్నది, మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి ఎటువంటి ఇక ప్రాథమికమైనటువంటి ముఖ్య లక్షణములు కలిగి ఉన్నది ఈ బైబిల్ అనేది మనము చెప్పగలగాలి అంటే, అసలు మనం ఎలా ప్రూవ్ చేయగలము? మనిషికి దేవుని యొక్క అవసరత, బైబిల్ యొక్క అవసరత ప్రతి నిత్యము ఉందని మనం ఎలా ప్రూవ్ చేయగలగాలి? ఎందుకనంటే ఈరోజు పుస్తకాలుగా, గ్రంథాలుగా అనేకమైనవి ఈరోజు మనకు ఉన్నాయి, వెలిసి ఉన్నాయి. అలాంటి టైంలో, ఇలాంటి టెక్నాలజీలో, ఇలాంటి ఒక హూందా కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచంలో బైబిలు నిజమైనదని, బైబిలు నిజంగా అవసరమని, బైబిల్ యొక్క మాటలు, క్రీస్తు యొక్క మాటలు మనిషికి అవసరమని మనం ఎలా నేర్పించగలగాలి? ఈ బైబిల్ ఒక్కటే మనుషులందరికీ కూడా మూలమని మనం ఎలా చెప్పగలగాలి? ఆ కొన్ని విషయాలు మనం ఇప్పుడు నేర్చుకోబోతాము, చూద్దాము. ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఈ యొక్క
హెబ్రీ లేఖలో ఉన్నటువంటి 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకున్నాము, ఇదిగో దేవుని యొక్క మాటలు అనేవి మనిషి యొక్క హృదయాన్ని ఆలోచనలను తలంపులను సహితము మారుస్తుంది, దూరుకొని పోయి మనిషిని యొక్క ప్రతి ఆలోచనను మార్చగల శక్తి గలది అని మనం ఇక్కడ చదువుకున్నాము. ఇకపోతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బైబిల్లో కూడా ఉన్నాయి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి. ఆ స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి వెలువడ్డాయి, అసలు దాని యొక్క ప్రాథమిక మూలం ఏంటి, అసలు ఇంత గొప్ప నాలెడ్జ్ మనిషికి అసలు అనాగరిక కథలోనే అసలు ఇంతటి గొప్ప మాటలు ఎలా రాయబడి ఉన్నాయనేది మనం కనుక చూసుకున్నట్లయితే, కనీసము ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ మనము బైబిల్లో నుంచి చూపించడం ద్వారా ఈరోజు నాస్తికుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఎవరైనా కూడా దేవుని యొక్క మాటలను వినడానికి, అర్థం చేసుకోవడానికి, బైబిల్ అనేది నిజమైన గ్రంథం అని అర్థం చేసుకోవడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. ఎస్, ఈ తరంలో కూడా దేవుని యొక్క మాటలు అవసరం అని వాళ్ళకి తెలుస్తుంది. అందులో భాగంగా మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాము. ఆ కొన్ని మాటల నుంచి మనము మూలానికి వెళదాము, ఆ తర్వాత మనం కంక్లూషన్ చేద్దాము ఈ యొక్క టాపిక్ని. ఇప్పుడు మీరు లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాము. కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్లో అది ఎంత ట్రూ మనం ఒకసారి తెలుసుకుందాము. లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనము అన్నీ రాసుకోండి. టాపిక్ వచ్చేసి బైబిల్ ప్రస్తుత తరానికి అవసరమా, వర్తిస్తుందా ఇప్పుడు కూడా ఈ టెక్నాలజీలో అనేది టాపిక్. అయితే మొట్టమొదటి మన రెఫరెన్సు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు లేవియకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాము. రక్తము దేహమునకు ప్రాణము. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ సామాన్య మనలకు తెలియకపోవచ్చు, సామాన్య జనులకు తెలియకపోవచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ రక్తాన్ని మొత్తం తీసేస్తానయ్యా అని అంటారా డాక్టర్స్? అనరు. అసలు నీకు రక్తమే అవసరం లేదని అంటారా? అనరు. నాకు బోన్ క్యాన్సర్ వచ్చింది, నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, నా కిడ్నీలు రెండు పనిచేయట్లేదు అని అంటే అయ్యా నీకు డయాలసిస్ చేయాలంటారు, రక్తాన్ని మొత్తం సరఫరా చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి మలినాన్ని తీస్తారు, కానీ రక్తాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. రక్తం లేకుండా ఏ మనిషి లేడు, రక్తాన్ని తీసేసి ఏ మనిషి బ్రతకడు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈరోజు నీకు దెబ్బ తగిలింది, రక్తం కారిపోతుందని అంటే మొట్టమొదటిగా మనం చేసే పని రక్తము కారకుండా ఆపడము. ఇది ప్రపంచానికి తెలుసు. ఎస్, రక్తం అనేది దేహానికి ప్రాణం అనేది. ఇది లేవియకాండము. ఇది దాదాపు క్రీస్తుపురము 800 సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి గ్రంథము. ఇది క్రీస్తుపురము 1400 సంవత్సరాల్లో రాయబడినటువంటి గ్రంథము. ఆ కాలంలో డాక్టర్లు ఎక్కడున్నారు? కానీ ఆ స్టేట్మెంట్ ఇంకా అది నిజమే. ఇలాంటి స్టేట్మెంట్లు మనం చూసుకుంటూ పోదాము. నెక్స్ట్ ప్రసంగి 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ప్రసంగి టకటక తీయండి బైబిలు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము నేను కొన్ని చెబుతున్నాను. మనిషికి విలువైనటువంటి కొన్ని మాటలు, మనిషి జీవితాల్లో తనకు తారాసపడేటువంటి కొన్ని మాటలు, కొన్ని సత్యమైనటువంటి వాక్కులు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఎందుకనంటే బైబిల్ అనేది ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయడానికి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 6-7 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు, నదులు ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికి అవి ఎప్పుడును మరలిపోవును. ఎవరు చెప్పారు ఈ మాటలని? అసలు మనిషి చూస్తున్నాడు పొద్దున్నలేస్తే రాత్రి నీళ్ళు తాగుతున్నాడు. ఆ నీళ్లు బోర్వెల్ వాటర్ కావచ్చు, బావి నుంచి చేదుకున్న వాటర్ కావచ్చు, లేకపోతే కృష్ణా నదులు లాంటి, లేకపోతే కావేరీ నదులు లాంటి కొన్ని ఆంధ్ర కర్ణాటక, లేకపోతే తమిళనాడు కర్ణాటక మధ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల ద్వారా అనేక మంది బ్రతుకుచున్నారు. ఇప్పుడు ఈరోజు నీరు లేకుండా అనేక మంది చనిపోతున్నారు కూడా. అయితే ఈ నీరు అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది, ఎక్కడికో వెళుతుంది, కానీ సముద్రాలు నిండడం లేదు, నదులు నిండడం లేదు, పారుతూనే ఉన్నాయి. అలాగే మనము బైక్లో పోతున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు గాలి అలా వస్తుంది అలా వెళ్తుంది, కానీ ఇక్కడ స్టేట్మెంట్ మనం చూస్తున్నాము. అయ్యా నీ కొరకు ఇదిగో నది ఉంది, సముద్రం ఉంది, అక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇదిగో వెళుతున్నాయి అనేది స్టేట్మెంట్ నీ ముందుంది. ఇంతటి జ్ఞానాన్ని ఎవరు చెబుతున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? బైబిల్లో ఉంది. ఇంకా చూద్దాము ప్రొవర్బ్స్
సామెత గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము సామెత గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము సామెత గ్రంథం 10:4 బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈరోజు ఏ జాతి వాడైనా లేకపోతే ఏ మతం వాడైనా ఏ కులానికి ఏ ప్రాంతానికి చెందినవాడైనా అరే తమ్ముడు అరే నా కుమారుడు నా కుమార్తె అని వాళ్ళని కూర్చోబెట్టి నానా ఇదిగో బాగా చదువుకోవాలి ఇదిగో సోమరితనంగా ఉండకూడదు ఇది కాలు మీద కాలేసుకొని టీవీ చూసే సమయం కాదురా చదువుకోవాలరా వయసు ఉన్నప్పుడే చదువుకోవాలరా అంటారు. ఇది నువ్వు చెబుతున్నావు కానీ ఆల్రెడీ ఇదిగో బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది కానీ అన్ని ప్లేసుల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని పుస్తకాల్లో అన్ని గ్రంథాల్లో ఇలాంటి గొప్ప మాటలు రాయబడలేదు. దేవుడు తన ప్రేమించిన ప్రతి జనాంగానికి తాను చేసినటువంటి తాను సృష్టించుకున్నటువంటి మనిషికి ఇదిగో నా మాటలు అవసరము వారికి నేను చెబితే వారికి అర్థమవుతుంది కాబట్టి నాడే అన్నాడు దేవుడు. నాడే ఆదికాండ కాలంలోనే అన్నాడండి దేవుడు. నిర్గమకాండము ఆదికాండము లేవే కాండ ద్వితీయపదేశ కాండంలోనే తన ప్రజలకు కావలసిన ప్రతి పాలసీని తీసుకొచ్చాడు దేవుడు. ప్రతి నిబంధనను తీసుకొచ్చాడు. నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదని ప్రతి దాన్ని తీసుకొని వచ్చాడు. తన జ్ఞానాన్ని వాళ్ళకు మెండుగా దయచేశాడు. అందుకే అంటాడు ఆనాడు ఇదిగో నీవు నీ కుమారులకు నేర్పించాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు ప్రతి టైంలో కూడా ఇదిగో నువ్వు వారికి వాక్యాన్ని నేర్పించాలంటాడు దేవుడు. ఎందుకనంటే ఇలాంటి గొప్ప గొప్ప మాటలు ఆయన రాసి ఉంచాడు కాబట్టి. ఇది ఎంత సత్యమో ఎంత నిజం ఇది. ఎస్, శ్రద్ధగా పనిచేయాలి, బద్ధకముగా ఉండకూడదు అన్న విషయము ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇది. ఇంకా మనము ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం ఇందులో చూసుకోవచ్చు. యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తీయండి, 13వ వచనము యోబు గ్రంథము 21వ అధ్యాయము. వారు శ్రేయస్సు కలిగి తమ దినపులు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. ఊరేవరే మొన్ననే కదరా నా ముందు వచ్చాడు, నా ముందు కలిశాడు, మాట్లాడాను, బాగున్నావా అన్నాను, లేకపోతే మొన్నే కదా వాడు పెళ్ళైంది, మొన్నే కదా వాడు సృష్టి పూర్తయింది, మొన్నే కదా వాడు నాకు కనబడ్డాడు, మొన్నే కదా వాడు కారులో తిరిగాడు, మొన్నే కదా అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, నిన్నే వెళ్ళి మాట్లాడాను, టీ తాగాం, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని అంటారు. ఈరోజు ఇస్తే ఉండడు అవునా, ఈరోజు ఇస్తే కనబడడు. అంటే వారు ఎంతో శ్రేయస్సు కలిగి బ్రతుకుతున్నారు. ఒకడు 20 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఒకడు 40 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఒకడు 60 సంవత్సరాలు బ్రతకొచ్చు, ఒకడు బీదగవాడిగా ఉన్నప్పుడే మరణించవచ్చు, ఒకడు ఆస్తిపరుడే ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, జాబ్ ఉండి చచ్చిపోవచ్చు, జాబ్ లేకుండా చచ్చిపోవచ్చు, పెళ్ళే చచ్చిపోవచ్చు, పెళ్ళి అవ్వకుండా చచ్చిపోవచ్చు, పిల్లలుండి చచ్చిపోవచ్చు, లేకుండా చచ్చిపోవచ్చు, మొత్తానికైతే అందరూ చచ్చిపోతున్నారు. ప్రతి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అయితే వాడికి అర్థం కావట్లేదు వాడు ఎక్కడికి పోతున్నాడు అన్న విషయం అర్థం కావట్లా. ఈరోజు ఇక్కడ సెమినార్ జరిగింది, ఎవరేశారు చైర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు వేశారు, ఎవరు పెట్టారు లైట్లు, అసలు సౌండ్ సిస్టమ్ ఎవరు చూసుకుంటున్నారు, ఆ లైవ్ ఎవరు చూసుకుంటున్నారు, ఈ టేబుల్ ఇక్కడ ఎవరు వేశారు, ప్రతిదానికి మనకు ఒక లెక్క ఉంది, ప్రతిదానికి ఒక మనిషి ఉన్నాడు దాని వెనకాల. నదులు ఎలా వచ్చాయి, ఆకుకూరలు ఎలా వచ్చాయి, పళ్ళు ఎలా వచ్చాయి, మంచు ఎలా పడుతుంది, ఉరుములు ఎలా వస్తున్నాయి, గాలి ఎలా వస్తుంది, అసలు మన శరీరం ఎలా పడుతుంది, దాన్ని ఎవరు తయారు చేశారు, ఇంత దిమాకు ఎవరికైనా ఉందా, ఇంత ఆలోచన ఇంత ఆలోచించేవాళ్ళు ఉన్నారా సమాజంలో, ఆలోచించేవారు ఉన్నారా. నీకు ఈ ఎవర్రా ఇల్లు కట్టిందని అడుగుతావు నువ్వు, రాత్రి వేసిపోయిన తాళము పొద్దున వచ్చేసరికి తీసుంటే ఎవర్రా తాళం తీసిందని అడుగుతావు. నీ మొబైల్ కనపడకుండా పోతే నా మొబైల్ ఎవడో దొంగిలించాడు, ఎవడో తీశాడని అడుగుతావు. నీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు సడన్గా ఖాళీ అయిపోతే అయ్యా నేను సంపాదించిన డబ్బులు ఖాళీ అయిపోయి కంగారు పడతావు, వెళతావు, పోలీసులను ఆశ్రయిస్తావు. కానీ నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అనేకమైన అద్భుత కార్యములను ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని మూలం ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితులు, అర్థం చేసుకునే ఆలోచనలు మనకు రాలేకపోతే ఎంత దౌర్భాగ్యం అండి. నేను ఇదిగో పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఒక కుమారుని ఒక కుమార్తెని ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు నీకు దేవుడు, ఎలా వచ్చింది ఆ ముక్కు మూతి కాళ్ళు చేతులు కళ్ళు, నువ్వు ఆర్డర్ చేస్తేనే కానీ రాదే నీకు జొమాటో నుంచి ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ, నువ్వు ఆర్డర్ చేయగానే వాడు చేయకపోతే నీకు డెలివరీ రాదే, ఆడ ఆర్డర్ చేసిన తర్వాత వాడు వండిన తర్వాత ఒకటి తీసుకురాకపోతే నీ దగ్గరికి రాదే, నువ్వు భుజించడానికి
ఎలా ఆలోచిస్తున్నాం మనం? ప్రతి ఆస్పెక్ట్లో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడనేవాడు మనల్ని కలగజేసేవాడు, దేవుడనేవాడు ఈ బైబిల్ ఇచ్చాడు, బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకు గొప్పది, మనిషిని మారుస్తుంది, మనిషిని నిలబెడుతుంది, ఇది జ్ఞానాన్ని బోధిస్తుందని ఇంకా మనం అర్థం చేసుకోకపోతే మన బ్రతికేంటి? మన మన యొక్క ఈ యొక్క బ్రతికున్నామన్న బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి? పుట్టినప్పుడు తెలియట్లేదు, పెరిగేటప్పుడు తెలియట్లేదు, చివరికి పెళ్లి చేసుకొని పిల్లలుగానే సంపాదించేటప్పుడు తెలియట్లేదు, చచ్చిపోయేటప్పుడు తెలియకపోతే అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరున్నారు నీ వెనకాల? దేనికి, ఎందుకు, ఏమి తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు, మన బుద్ధి అక్కడ ప్రదర్శించట్లేదు. ఈరోజు టెక్నాలజీ 21st century 22nd century అని దౌర్భాగ్యంగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం. కానీ నువ్వు తెచ్చుకున్నటువంటి సెంచరీలో ఒక 42 inches కావచ్చు, 100 inches కావచ్చు, లేకపోతే 120 inches టీవీ కావచ్చు, ఏమొస్తుంది నీకు దాంట్లో? మొబైల్ అని చేస్తాం మనము, లాభాల కంటే నష్టాలు ఎక్కువనే దాంట్లో. టెక్నాలజీ అని మనము మన 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 మనం పెద్ద విర్రవిగుతున్నాం. కానీ ఆ టెక్నాలజీ తర్వాత నీకు ఎన్ని ముప్పులు ఉన్నాయో తెలుసా? ఎన్ని ముప్పులు ఉన్నాయో తెలుసా? మనం అనుకుంటాము మొబైల్లో ఏదో చూస్తున్నాము, ఏదో గెలుకుతున్నాము అనుకుంటాం, కానీ దాని ద్వారా కంటి జబ్బులు ఎన్ని, నడుం జబ్బులు ఎన్ని. మనం అనుకుంటాం పెద్ద గర్వం ఫీల్ అవుతాము, ఏ నువ్వు నీకు తెలుసా ఈ నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ చూసావా అంటారు. ఏం సంపాదించాను? పబ్జీ గేమ్ ఆడతావు, అరే నాకు ఇంతమంది ఇంత స్కోర్ ఉంది, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది అదుంది ఇదుంది అనని మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. కానీ నువ్వేం సంపాదిస్తున్నావు దాని ద్వారా? నీకేమొస్తుంది? నీకు తెలియకుండా నీ కళ్ళు, నీ ఆరోగ్యము, నీ ఎముకలు, నీ శరీరము, నీ ఆలోచనలు, నీ సమయము పాడైపోతుందని అర్థం చేసుకోవట్లే. టెక్నాలజీ నిన్ను కాపాడడం కంటే ఎక్కువగా చంపేస్తుంది, అది తెలియట్లేదు చాలామందికి. ఇంత గొప్ప మాటలు కలిగించినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మన చేతిలో పెట్టుకొని కూడా పొద్దున్నీ సాయంత్రం వరకు రాత్రి అంతయు మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్ని తెరవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం మనం? దావీదు గారు అంటారు, నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి, దీవారాత్రములు ధ్యానించడానికి నాకు ఎంతో సంతోషం అని అంటాడు దేవుడు. ఈరోజు బైబిల్ పట్టుకున్నటువంటి నీవు నేను ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఆలోచన చేయాలి. ఇంత గొప్ప మాటలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకం ఊరికే వచ్చిందా? ఊరికే ఇచ్చాడా దేవుడు? దేవుడిని లెక్కడగడా? లెక్కడగడా చెప్పండి. ఈరోజు నువ్వు ఒక టికెట్ ఆర్డర్ బుక్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయిపోతే రీఫండ్ అడుగుతావు, ఎందుకు నాకు రీఫండ్ ఇవ్వలేదు, నా డబ్బులు క్యాన్సిల్ చేసుకున్నా కదా అంటావు. ఏదైనా కొనుక్కుంటే అది నీకు రాకపోతే, డెలివరీ అవ్వకపోతే ఆ డబ్బులు నీకు కావాలంటావు. దేవుడు నీ మీద పెట్టుబడి పెడుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నీ మీద అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగి నిన్ను కాపాడుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు నీ పిల్లలకు 100 రూపాయలు ఇస్తే వాడు దుకాణానికి వెళ్ళి ఏం కొనుక్కున్నాడు, ఎంత తీసుకొచ్చాడు, ఎంత వాపసు తీసుకొచ్చాడు అని లెక్క చూస్తారు. వాడు తక్కువ తీసుకొస్తే అక్కడికి ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేంటి నా కూతురిని నా కొడుకుని మోసం చేసావు, తనకు తెలియదు అనుకుని నువ్వు 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు అని అంటారు. ప్రతిదానికి మీ దగ్గర లెక్కలున్నాయి, ప్రతిదానికి మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ దేవుడు మిమ్మల్ని అడగడా? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీతగాడు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు సరిగా పనిచేయకుండా నిన్ను 500 రూపాయలు అడిగితే నువ్వేం చేసావురా అని అడుగుతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఊరికే కూర్చున్నావు కదరా అంటావు, లేకపోతే సరిగా పనిచేయలేదు నువ్వు, నేను నీకు ఫుల్ జీతం ఇవ్వను అంటావు. దేవుడు నిన్ను నన్ను అడగడా? గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథం 36:27 27 ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును, మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో ఉన్న ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపచాలడా? నువ్వు ఆర్డర్ చేస్తే వస్తుంది జొమాటో. ఈరోజు ఫోన్ ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేస్తే వచ్చేది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచన చేయట్లేదా మనం? దేవుడు కలగజేస్తున్నాడు మనకు తెలియట్లేదా? మంచు పడుతుంది, ఉరుములు పడుతున్నాయి, వర్షం వస్తుంది, మనకు తెలియట్లేదా? ఎవరు కలగజేస్తున్నారు ఇవన్నీ తెలియట్లేదా? ఆకులు వాడిపోయినటువంటి ఆకుల నుంచి, వాడిపోయినటువంటి ఇదిగో ఎండిపోయినటువంటి ముద్దులో నుంచి చిగురు వస్తుంది, ఆకులు వస్తున్నాయి, తెలియట్లేదా మనకు? నువ్వేదో విత్తనం వేసి వచ్చి పండుకుంటున్నావు, అవి దేవుడు మొలిపిస్తున్నాడని తెలియట్లేదా? నువ్వు బోరేసి వచ్చేస్తే అందులో నుంచి నీళ్ళు వస్తున్నాయి, అది ఎవరు రప్పిస్తున్నారో నీకు అర్థం కావట్లేదా?
చూడండి, ప్రతిదానికి ప్రతిదానిని దేవుడు మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఇచ్చాడు, ప్రతిదానిని ఇచ్చాడు. అదే యోబు గ్రంథము 10:8, అదే యోబు గ్రంథము 10:8 నుంచి 10వ వచనం వరకు, నీ హస్తములు నాకు అవయ నిర్మాణము చేసి నన్ను రూపించినను, నీవు నన్ను మృంగివేచున్నావు, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునుము. నీవు నన్ను మరలా మంటిగా చేయుదువా, ఒకడు పాలిపోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనో మాంసముతోనో నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఇంకా చాలామందికి తెలియట్లే నీ శరీరాన్ని, నీ ఎముకలను ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారు, ఎవరు కప్పారు అనేది. వెళుతున్నావు చికెన్ షాప్కి, వెళుతున్నావు 1 కిలో ఆర్డర్ చేస్తున్నావు, వాడు ఆ కోడిని కోసి దాని చర్మాన్ని ఒలిచేసి దానిలో ఉన్నటువంటి మాంసమును ఎముకలను నీకు ఇస్తున్నాడు, నువ్వు తీసుకొస్తున్నావు, తింటున్నావు. కానీ నీ చర్మాన్ని చూసినప్పుడు, నీ అవయవమును చూసినప్పుడు, నీ యొక్క శరీరాన్ని చూసినప్పుడు నీకు ఆశ్చర్యం కలగడం లేదా? నా కాలుకు దెబ్బ తాకితే నా కళ్ళు ఏడుస్తున్నాయని, నా గుండెకు దెబ్బ తాకితే నా కళ్ళు కంటనీరు పెడుతుందని నీకు తెలియట్లేదా? ఇలాంటి టెక్నాలజీ పెట్టాడు దేవుడు. అవునా, అర్థమవుతుందా? ఈ వాచీలో వాచి సరిగా నడకపోతే బ్యాటరీ ప్రాబ్లం అయితే బ్యాటరీ మాత్రమే రీప్లేస్ చేస్తాడు, లేకపోతే బెల్ట్ చెడిపోతే బెల్ట్ మాత్రమే రీప్లేస్ చేస్తాడు. కానీ శరీరంలో ఒక్క దగ్గర ఒక్క దెబ్బ తాకిందనంటే దానికి అసోసియేట్ అయినటువంటి ప్రతి సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. తెలుసా మీకు, ఒకడికి డయాబెటీస్ వచ్చిందనుకో వాడికి బీపీ కూడా వస్తుంది, ఒకడికి హైపర్టెన్షన్ మరియు డయాబెటీస్ ఉందంటే వాడికి గుండె జబ్బు వస్తుంది, ఈ మూడు ఉన్నాయనంటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఈ కొలెస్ట్రాల్ ఉందనంటే హార్ట్అటాక్ వస్తుంది, హార్ట్అటాక్ వచ్చిందంటే మనిషి చచ్చిపోతాడు. ఒక బాడీకి, ఒక బాడీలో ఉన్నటువంటి ఆ బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి, ప్రతి సిస్టానికి ఒక సంధి ఉంది. నువ్వు తింటావు నోటి ద్వారా, అది ఇదిగో ఒక గొట్టం ద్వారా ఇలా వెళుతుంది, కడుపులోకి వెళుతుంది, కడుపులో జీర్ణమైపోయి అది ఇదిగో మళ్ళీ కిడ్నీ ద్వారా మరియు డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా బయటకు వస్తుంది. నువ్వు బ్రతకడానికి ఎన్ని సాక్రిఫైస్, ఎన్ని త్యాగాలు జరుగుతున్నాయో తెలుసా? దేవుడి యొక్క కష్టం ఎంతుందో మనకు తెలుసా? దేవుడు ఇదిగో ప్రతి మాటని, ప్రతి విషయాన్ని ఇదిగో మనకు తెలియజేస్తున్నాడు. మనం చూసుకున్నాం కదా ఇంతవరకు, ఇదిగో రక్తం అనేది కూడా మనకు ఎంత ముఖ్యమో, అది ఒక స్టేట్మెంటు, బైబిలే చెప్పాలి, బైబిలే దాన్ని తెలియజేయాలని కాదు, ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే, కానీ అది బైబిల్లో ఉంది. అర్థమవుతుందా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, దాన్ని రప్పించేది నేనే. నీకు నదుల్లో నీళ్ళు వస్తున్నాయి, నువ్వు తాగుతున్నావు, బోర్ వెళ్ళేస్తున్నావు, తాగుతున్నావు, నీ పొలానికి పారేసుకుంటున్నావు, నీకు అది తెలుసు. కానీ ఇదిగో దేవుడు నీ కొరకు రాయించిచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. నీకు తెలుసా ఇదిగో నీ చర్మం ఎలా వచ్చిందో, కండలు బాగా పెరుగుతున్నాయి, బలంగా ఉన్నానని అనుకుంటున్నావేమో, ఆరోగ్యంగా నన్ను బాగా అనుకుంటున్నావేమో, నీకు ఇచ్చింది నేనే అని దేవుడు చెబుతున్నాడు. ఇలాంటి ప్రతి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని సృజించాడు. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు మనిషి ఎలా పుట్టాడో తెలియదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఈ చర్మం ఎలా వచ్చిందో తెలియదు, ఈ ఎముకలు ఎలా వచ్చాయో తెలియదు, ప్రకృతిలో ఉన్నదంతా ఏదో ఎలా వచ్చిందో తెలియదు. కానీ నీకు అన్నీ తెలుసు. నీ ఇంట్లో ఎవడు సోఫా పెట్టాడు, నీ ఇంటికి ప్లానర్ ఓడేశాడు, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా వచ్చింది, నీ ఇంట్లో హాట్ వాటర్ వచ్చేలా గీజర్ ఓడి పెట్టాడో నీకు తెలుసు, ప్రతీది తెలుసు. కానీ ఎంత చండాలంగా మనం, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామనంటే, సమాజంలో ప్రకృతిలో కనబడేటువంటి ఇంత గొప్ప ఆశ్చర్యకరములను ఎవరు చేశారయ్యా, ఎవరు ఇచ్చారో అనంటే నమ్మవు, బైబిల్లో ఉన్నాయని చెబితే అసలే నమ్మవు. ఎందుకంత గర్వము, ఎందుకంత అహంకారము? అసలు దీన్ని బైబిల్గా, లేకపోతే ఒక గ్రంథంగా, లేకపోతే ఒక పుస్తకంగా ఎవరు చూడమన్నాడు నిన్ను? చూడద్దాలా నువ్వు అలాగా? దీన్ని ఒక దేవుని మాటగా చూడు, దేవుని పుస్తకంగా చూడు, అప్పుడు నీ మనోనేత్రములు వెలిగింపబడతాయి. ఒక పుస్తకంగా చూస్తే, ఒక మత గ్రంథంగా చూస్తే నీ బుద్ధి పెరగదు, నీ బుద్ధి మారదు, నీ ప్రవర్తన మారదు. దీన్ని దేవుని యొక్క పుస్తకంగా చూడు. నీకు సైకాలజీ నేర్చుకోవాలంటే, జియాలజీ నేర్చుకోవాలంటే, లేకపోతే ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే, ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే, ఆర్కియాలజీ గురించి తెలుసుకోవాలంటే, బాటనీ జియాలజీ గురించి తెలుసుకోవాలంటే, నువ్వు ఒక్కొక్క పుస్తకం దగ్గరికి, ఎవరెవరో రాసిన పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు ప్రతి దాన్ని, ఈ భూమి మీద చేసిన ప్రతి దాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిచ్చాడు.
మనిషి ఎలా పుట్టాడు అంటే నీకు తెలియదు అంటావు, కోతి అంటావు, కుక్క అంటావు, పంతి అంటావు, అలా వచ్చాను ఇలా వచ్చాను అంటావు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేనే చేశాను కదా అని. ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నీకు నీ నక్షత్రములు చేశాను, ఆకాశము చేశాను, భూమిని చేశాను, సూర్యుని చేశా, చంద్రుని చేశా, నీకు కావలసిన ప్రతి మొక్కను, ప్రతి జీవిని, ప్రతి జంతువుని చేశానని నేనే చేశాను రా, చెప్పరా, వినరా, వినరా అని చెబుతున్నాను, వినరా అని దేవుడు అంటుంటే లేదు లేదు నాకు అవసరం లేదంటావు. మరి నువ్వే చెప్పు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చెప్పు, ఎక్కడైనా రీసెర్చ్ చేసి వచ్చి చెప్పు అంటే నాకు తెలియదు అంటావు, నాకు అవసరం లేదంటావు, నాకు ఇప్పుడు ఇదంతా పనికిమాలిన ఇన్ఫర్మేషన్ అంటావు. కానీ నీ అకౌంట్లో డబ్బులు పోతే ఎవరు తీసాడని కావాలి. నీ జేబులో ఎవడన్నా ఏదన్నా ఒక చీడ పురుగును తీసుకొచ్చి ఒక తాబేలునో లేకపోతే ఒక పురుగును తీసుకొచ్చి నీ జేబులో వేస్తే ఎవడు వేస్తాడరా ఇంత ధైర్యంరా అంటావు. ప్రతి దానికి నీ దగ్గర లాజిక్ ఉంది, నీ దగ్గర ఆన్సర్ ఉంది, కానీ ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాటలు కానీ పడిచెవును పెడతావు. ఎందుకు నీకు అంత గర్వము, ఇంత అహంకారము? అర్థం చేసుకోవాలి బుద్ధి మాటలు, అర్థం చేసుకోవాలి బుద్ధి మాటలు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు అందుకనే ఇదిగో జువాలజీ, బాటనీకి ప్రతి ఆలజీ కూడా, ప్రతి స్టడీని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. మనిషిని కానీ, మనిషి యొక్క జీవిత పరిమార్థాన్ని కానీ, చరిత్రను కానీ, లేకపోతే అవయవాల గురించి కానీ, చెట్ల గురించి కానీ, లేకపోతే నేచర్ గురించి కానీ, కక్షల గురించి కానీ, ప్రతి దాని గురించి దేవుడు అన్నీ రాయించాడు మనకు. ఇంకా పోదాము. సామెత గ్రంథము 26:27 ఎంత మంచి మాట. సామెతల గ్రంథము 26:27 ఇంత గొప్ప మాటలు ప్రపంచంలో ఎవరు తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎవరు చెబుతాడు చెప్పండి. సామెతల గ్రంథము 26:27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొరిలించువాని మీదకి అది తిరిగి వచ్చును. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పే స్టేట్మెంటే వాడు చేసుకున్నది వాడికి వస్తుంది అంటారు బయట. ఒరే రే రే వాడు ఇలా జరిగిందంటారా వాడికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒరే రే వాడు దొంగ కాబట్టి అలాగే అవుతుంది అంటారు కొంతమంది. లేదనంటే వాడు ఎవరినో మోసం చేయాలనుకున్నాడు వాడే మోసపోయాడు అంటారు. నువ్వు నా కొరకు నేను పడిపోవడానికి నువ్వు గుంట తీస్తున్నావేమో, నా నాశనం నువ్వు కోరుకుంటున్నావేమో, నా యొక్క భీకరాన్ని లేకపోతే క్షమించాలి, నా యొక్క నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావేమో, కానీ అదే నాశనం నీకు వస్తుందని మాత్రము తెలుసుకోవట్లేదు చాలామంది. కానీ ఈ స్టేట్మెంట్ అందరికీ తెలుసు, వాడు చేసుకున్నది వాడికి తిరిగి వచ్చిందంటారు, వాడు అనుకున్నది వాడికి జరిగిందంటారు. ఈరోజు అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవడికో తీస్తారు గోతిని, వారే పడిపోతారు. మంచిని పంచితే, ప్రేమను పంచితే ఎవరికి ఏ నష్టమూ జరగదు. కానీ ఈరోజు అన్యాయం జరగాలి, పక్కవాడిని తోసిపడేయాలి, పక్కవాడికి హాని కనగాలి, పక్కవాడు మంచిగా ఉండకూడదు, పక్కవాడు చెడిపోవాలి, పక్కవాడు ఆనందంగా ఉండకూడదు, పక్క స్పీకర్ బాగా ఇలా ఉండకూడదు, వాడు ఇలా ఉండకూడదు, వీళ్ళ ఉండకూడదు అని అనుకుంటారు. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ, వాళ్ళ గురించి అనేకమైనటువంటి పన్నాగాలు పడతారు, వాళ్ళ గురించి లేనిపోయిన మాటలు తీసుకొస్తారు, చివరికి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. అవునా కదా? అందరికీ తెలుసు ఈ స్టేట్మెంట్. చూడండి, బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇది అన్నిలకు తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, గొప్ప వాళ్ళకు తెలుసు, సామాన్యులకు తెలుసు. దేవుడు నీ కొరకు రాయించి ఉంచాడు. ఇదే మాటను మనం కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూసుకోవచ్చు. అది మీకు మీరు రాసుకోండి సరిపోతుంది. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము అది మీరు రాసుకోండి. సేమ్ వచనం కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఈ ఫిలాసఫీ అయితే ఉంది చూడండి. ఫిలాసఫీ అని అంటే గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు. ఈ ఫిలాసఫీ అంతా గ్రీకు దేశంలోనే, గ్రీకుల ద్వారానే మొదలైంది. కానీ గ్రీకులు లేనప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఫిలాసఫీని మనకు తెలియజేశాడు. అది కీర్తనల గ్రంథము 103వ కీర్తన మనం చదువుకుందాము. అందులో ఎంత గొప్ప ఫిలాసఫీ ఉందో మనకు తెలుస్తుంది. కీర్తనలు 103వ కీర్తన 15వ వచనము నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దానిమీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధన గైకొనుచు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచిను, ఆయన నీతి వారి పిల్లల తరమున నిలిచెను. చూడండి ఎంత గొప్ప మాటలు చెబుతున్నారు. చూడండి ఒకసారి 15వ అధ్యాయము నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. మనం పుట్టినప్పుడు చూడండి, మన చిన్న పిల్లలు చూడండి ఎంత బాగుంటారు, ఎంత అందంగా, ఎంత క్యూట్గా,
ఎంత ఆనందం వేస్తుంది వాళ్ళని చూసినప్పుడు, ఎంత చిలిపి చిలిపి మాటలు. అదే పువ్వు. అలా పూసినటువంటి పువ్వు పెరుగుతూ 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 మొగ్గగా తయారై, మొగ్గగా తయారైనటువంటి ఆ పువ్వు రెక్కలతో, అది పువ్వు ఇలా వికసించి తను అందంగా కనబడుతుంది. ఒక గులాబీ మొక్క కావచ్చు, సారీ గులాబు పువ్వు కావచ్చు, ఇంకా ఏ పువ్వైనా దీన్ని మీరు తీసుకుంటే పూసినప్పుడు ఎంతో అందంగా అలాగ పెరుగుతూ పెరుగుతూ దాని యొక్క రెక్కలు ఇలా విడుచుకొని ఇలా మన కనబడుతుంది. దాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి పుడుతున్నాడు, ఎంతో అందంగా, ఎంత చక్కగా, ఎంతో ముద్దొచ్చే విధంగా ఉంటాడు, ఒక బాబు కానీ ఒక పాప కానీ. అలా పుట్టినటువంటి ఆ జీవితము పెరుగుతూ 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 యవనంలోకి వచ్చి అలా పెరుగుతూ 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 వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే పెద్ద గాలి రాగానే, ఆ గాలి రాగానే మనిషి అంటే గాలి అని అంటే ఆ గాలి రాగానే ఒక పువ్వు, పువ్వులా పూసినటువంటి ఆ పువ్వు ఎలాగైతే తన రెక్కలను ఆ గాలిలో విడిచిపెడుతూ తాను ఏమీ లేకుండా అయిపోతుంది ఆ పెద్ద గాలికి. అలా పూసినటువంటి పువ్వు మొండెంగా మారుతుంది. అలాగే మన జీవితం కూడా, అలాగే ఒక బేబీ జీవితం కూడా మనం పెరుగుతూ 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 యవనస్థంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకరోజు మనం చచ్చిపోతాము. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడేది ఒకటే మాట, వినండి చూద్దాము. దాని మీద గాలి విచ్చగాది లేకపోవును. ఎస్, ఎలాగైతే ఒక వికసించినటువంటి పువ్వు పెద్ద గాలి రాగానే తన రెక్కలన్నీ కింద పడిపోయి తను మొండెంగా మారిపోతుంది, తన అందాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా తాను ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత గొప్ప స్థితిలో బ్రతికినప్పటికీ కూడా ఒకరోజు మన మరణం అనేది సంభవిస్తుంది. ఆ మరణము రాగానే ఇదిగో దాని మీద గాలి విచ్చగాది లేకపోవును, అది ఆ మీదట దాని చోటు అది ఎరగదు. ఎందుకంటే అది అక్కడికే ఉండింది అని తెలియకుండా పోతుంది. అలాగే మనం కూడా ఉన్న పాటన మనం చచ్చిపోతే మన పేరు అన్ని లేఖల్లోంచి, అన్ని పుస్తకాలలోంచి, అన్ని రిజిస్టర్ ఆఫీసుల నుంచి మన పేరు, మన ప్రజెన్స్ లేకుండా పోతుంది. ఇన్ని సంవత్సరాలు బతికిన నీళ్ళు ఆ ఇంట్లోనే ఉండవు. ఎవరైనా వచ్చి అడిగినప్పటికి కూడా ఇదిగో లేడండి ప్రసాద్ చచ్చిపోయాడండి, నిన్న చచ్చిపోయాడు లేడు అంటారు. అలాగే పువ్వు ఎంత వికసించినా, ఎంత బాగున్నా చూడండి ఎంత మంచి పోలికండి, ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ గ్రంథము ఎంత చక్కగా ఫిలాసఫీని తీసుకొచ్చి చెబుతున్నారు చూడండి. మనిషిని పోల్చి కవిత చెబుతున్నటువంటి ఈ యొక్క గ్రంథము చూడండి ఎంత బాగుంటుంది చూడండి. అలాగే ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టలను అనుసరించు నడుచుకొను వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద, ఇక్కడైతే ఒక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీకు ఆ మొండెం కనబడుతుంది కదా, ఆ పువ్వు, పువ్వు మీద రెక్కలు లేనటువంటి ఆ పువ్వు కనబడుతుంది కదా. మనిషి ఎప్పుడైతే ఇక్కడి నుంచి తన ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతాడో, ఇదిగో ఒకవేళ గనక నువ్వు గనక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుడిని కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. చప్పట్లు కొట్టండి అందరూ, దేవునికి మహిమ కలుగునగాక చప్పట్లు కొట్టండి. యుగ యుగములు నిలుచును. నువ్వు పెంచుకున్నటువంటి మొక్క, ఆ మొక్కలో వచ్చినటువంటి చిగురు అది మొగ్గగా మారి, పువ్వుగా మారి వికసించి తన వాసనను వెదజల్లి తాను పెద్ద గాలి ద్వారా తాను ఇదిగో మళ్ళీ రెక్కలన్నీ విరిగిపోయి అది ఒక మొండెంగా మారుతుంది. అలాగే పుట్టినటువంటి నీవు చిన్నగా 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 పెరిగి పెద్దవాడివైపోయి, ముసలివాడివైపోయి మరణిస్తే ఇదిగో నీ జాడ ఇక్కడ లేకుండా పోతుంది, నీ అడ్రస్ ఇక్కడ లేకుండా పోతుంది, నీ యొక్క పేరు ఇక్కడ నుంచి తీసివేయబడుతుంది. బట్ వన్ కండిషన్, ఒకవేళ గనక దేవుని కట్టడలు అనుసరించుచు నీవు గనక బ్రతికిన ఎడలా, దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు గనక బ్రతికిన ఎడలా, ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఎస్ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్. ఎంత గ్రేట్ చూడండి దేవుడు. నా పిల్లల కొరకు ఒక్క డిప్రెషన్ గురించి కాదు, ఒకడు ఒక వాణితో, తన పొరుగు వాణితో ఇలా మాట్లాడాలి, ఒక భర్త తన భార్యతో ఎలా ఉండాలి, ఒక భర్త తన భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఒకడు వర్క్ చేస్తున్నప్పుడు తన పెద్దల అధికారుల ఎలా ఉండాలి, ఒక దేశంలో ఉన్నప్పుడు దేశ రాజ్యాంగం మీద వాడు ఎటువంటి ఆలోచనలు అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఒకడు ఒకవేళ జైలుకి వెళితే వాడికి ఎటువంటి ఆర్ద్రాన కావాలి, ఒకడు డిప్రెషన్లో భార్యని భర్తని పిల్లల్ని కోల్పోతే వాడికి ఎటువంటి వచనాలు కావాలి, ఒకవేళ వాడు ఒంటరిగా ఉండిపోయి ఆరోగ్యం లేకుండా ఉండిపోతే వాడికి హాస్పిటల్ అడ్మిట్ అయిపోతే వాడికి ఎటువంటి ఆలోచనలు కావాలి, మాటలు కావాలని ప్రతి దాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో రాయించిచ్చాడు.
నీకు సృష్టి గురించి తెలియాలా, జంతువుల గురించి తెలియాలా, ఆకాశం గురించి తెలియాలా, భూమి గురించి తెలియాలా, నీటి గురించి తెలియాలా, దేని గురించి తెలియాలన్న దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించిచ్చాడు. ఈరోజు 21st century నాకు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, దేవుని మాటలు అవసరం లేదు, నాకు టెక్నాలజీ ఉంటే చాలు, మొబైల్ ఉంటే చాలు, ఫేస్బుక్ ఉంటే చాలు, వాట్సాప్ ఉంటే చాలు అని ఒకవేళ అనుకుంటున్నావేమో, విరవీగుతున్నావేమో, జాగ్రత్త. నీకు కావాలి రక్షణ. ఇంతవరకు మనం మాట్లాడుకోలేదు ఈ టాపిక్లో. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా అధికారము, నా డబ్బు నన్ను కాపాడుతుంది, నా టెక్నాలజీ కాపాడుతుందని, కానీ నీ ప్రాముఖ్యమైనటువంటి అవసరాలు మారట్లే, టెక్నాలజీ మారుతుంది. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే నీకు ఈరోజు వాట్సాప్, వీడియో కాల్ ఉండొచ్చు, కానీ ప్రాథమిక అవసరం ఒకటే, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. ఈరోజు రవాణా ఇక్కడి నుంచి ఒక దగ్గరికి ఫాస్ట్గా పంపేయాలంటే నీకు ఏరోప్లేన్లు ఉండొచ్చు, కానీ ఆ ప్రాథమిక అవసరం అది ఎడ్ల బండిలో ఒకనాడు పంపించారు, ఒకనాడు జీవులలో పంపించారు, ఒకనాడు ట్రైన్లో పంపించారు, ఈరోజు ఏరోప్లేన్లో పంపిస్తున్నారు. సేమ్ బేసిక్ నీడ్ అంతే. మనిషికి, మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి దేవుని యొక్క కట్టడలను మీరి తన సొంత ఆలోచనలతో, తన సొంత అవసరాలతో ఇదిగో దేవుణ్ణి పక్కన పెట్టేసి పాపములో జారిపోతూ, వ్యభిచారం చేస్తూ, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు, పాపములు చేసుకుంటూ మనిషి దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇదిగో ప్రాముఖ్యంగా నీకు కావాల్సింది రక్షణ. అది నాటి కాలంలో ఎంత ఉపయోగమో, నాటి కాలంలో, ఆదామ కాలంలో, అబ్రహాం కాలంలో, లేకపోతే మోషే కాలంలో, ఆయా నిబంధనల ప్రకారంగా వాళ్ళకు రక్షణ, విశ్వాసము, దేవుని యొక్క భయభక్తులు ఎలా అవసరం వచ్చి దేవుణ్ణి ఆశ్రయించారో, అలాగే ఈరోజు కూడా దేవుని యొక్క అవసరము ప్రతి మనిషికి ఉంది. ఒకవేళ నువ్వు వాడుకునే విధానం మారిపోవచ్చు, నువ్వు బ్రతికే విధానం మారిపోవచ్చు. ఒకనాడు గుడిసెలో ఉన్నటువంటి నీవు ఈరోజు ఒక బంగ్లాలో ఉండొచ్చు, కానీ నీ తిండి, వాటరు, బట్టలు, నిద్ర ఇవన్నీ సేమే. అవి వాడుకునేటువంటి టెక్నాలజీ మారిపోవచ్చు. ఒకనాడు బట్టలు ఉతికేయాలంటే చాకలు వడికేయాలి, వాడు బండి మీద కొట్టేవాడు. ఈరోజు 50,000 ఒక వాషింగ్ మిషను అదే డ్రై చేసి ఇచ్చేస్తుంది, కానీ బట్టలు ఉతికేది మాత్రము బేసిక్ నీడ్. నాడు దేవుని యొక్క మాటలు అవసరమయ్యాయి, నేడు దేవుని యొక్క మాటలు అవసరమయ్యాయి, ఇంకా 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా దేవుని మాటలు అవసరం అవుతాయి. ఎందుకు అవసరం అవుతాయనంటే, నాడు మనిషి పాపం చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు. చెప్పాలి అనంటే అక్రమాలు, అరాచకాలు, ఘోరాలు, నేరాలు అప్పుడెక్కున్నాయా, ఇప్పుడెక్కున్నాయా చెప్పండి? ఎప్పుడెక్కున్నాయి? ఇప్పుడెక్కున్నాయా, అప్పుడెక్కున్నాయా? అప్పుడు ఎక్కువ బలంగా బ్రతికే వాళ్ళ, ఇప్పుడు బ్రతుకుతున్నారా? మరి టెక్నాలజీ నీకేం తీసుకుని వస్తుంది? డబ్బు ఏమి తీసుకుని వస్తుంది? ఆయుష్ని పెంచుతుందా, తరిమేస్తుందా? అందరికీ తెలుసు. మరి అప్పుడు దేవుని మాటలు అవసరమైనప్పుడు ఇప్పుడు నీకు అవసరం లేదంటావే, ఎందుకు అలాగా? అప్పుడు అవసరమైనప్పుడు, ఈరోజు నాకు జాబ్ ఉంది, నా భార్య జాబ్ చేస్తుంది, నా భర్త జాబ్ చేస్తున్నాడు, మాకు ఫుల్ డబ్బులు ఉన్నాయి, మా పిల్లల్ని డే కేర్లో పడేస్తాము, అందులోనే తోసేస్తాము, వాడికి ఒక మొబైల్ పడేసి వాడిని కట్టేస్తాము మొబైల్లో, వాడు ఏడిస్తే మొబైలు, వాడు మా అరిస్తే మొబైలు, వాడు నిద్ర రాకపోతే మొబైలు, చంపేయండి పిల్లల్ని ఇంకా అలాగా. టెక్నాలజీ నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? టెక్నాలజీ నిన్ను ఉద్ధరిస్తుందని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను కాపాడేవాడు, దేవుడు నిన్ను ఆదరించేవాడు, దేవుడు నిన్ను నిత్య జీవితంలో నడిపించేవాడు. నాడు దేవుని మాటలు అవసరమైనప్పుడు నీవు అవసరం లేవంటావా? చూడండి, అందుకే అంటున్నాడు, చూడండి, ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనుచు వారి మీద, యెహోవా భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. అంతం లేదు నీకు, ఆయన కట్టలను అనుసరించి బ్రతకాలి, ఆయన ప్రేమపూర్వకమైనటువంటి మాటలు అనుసరించి బ్రతకాలి, నీకు అంతము లేదు. ఎందుకంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది, నీ పిల్లల ఆత్మ రక్షింపబడుతుంది. ఈరోజు నీ ఇంట్లో మొబైల్ ఎక్కువగా నడుస్తుందా, ఫోన్ ఎక్కువగా నడుస్తుందా, లేకపోతే టీవీ ఎక్కడ నడుస్తుందా, వాక్యాన్ని ఎక్కువగా వింటున్నావా, మాట్లాడుచున్నావా? నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. 1 పేతురు 1:24 ముగించుకుందాం. 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ఒక్క నిమిషం, నేను కూడా తీస్తాను. 24 ఎస్, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది,
గడ్డి ఎండును అది పువ్వు పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును చలో. వన్స్ అగైన్ గ్లోరీ టు గాడ్. క్లాప్స్ కొట్టండి దేవుడికి. చూడండి ఎప్పుడు నిలుచునో ప్రభు యొక్క వాక్యము. ఏమనుకుంటున్నావో నువ్వు, మొదటి శతాబ్దంలో కాదు, రెండో శతాబ్దంలో కాదు, 50 శతాబ్దంలో కాదు, 22వ శతాబ్దమైనా, 25వ శతాబ్దమైనా, 100వ శతాబ్దమైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడు నలుచును నిలుచును. సారి క్షమించాలి, కానీ నువ్వున్నావే, నువ్వు ఒక గడ్డి పువ్వు లాంటి వాడు. నువ్వు ఎంత అసలు, నువ్వు నీ బ్రతికెంత, నువ్వెంత? మొన్న పుట్టావు, నేడు చచ్చిపోతావు, ఈరోజు పుట్టావు, కొద్ది రోజులైతే చచ్చిపోతావు, అంతే. గడ్డి పువ్వుతో సమానం నువ్వు. దేవుని యొక్క వాక్యము తరతరములు నిలుచును, గుర్తుపెట్టుకోవాలి. నీకు డబ్బు ఉన్నా, నీకు టెక్నాలజీ ఉన్నా, నీకు కార్లున్నా, ఈరోజు మనకి ఇండియాకి కొత్త కార్లు రాబోతున్నాయి, టెస్లా. అవసరం లేదు, మీరు పోయి పడుకోవచ్చు కారులో, డ్రైవర్ అవసరం లేదు. తెలుసో లేదా మీకు, మొన్నే డిస్కషన్ అయిపోయింది పిఎం వాళ్ళతో, ఇండియాకి రాబోతున్నాయి 50, మనకు తెలియదు ఇండియాలో ఎంత ఖరీదు అనేది, కానీ దాదాపుగా ఒక 25 కోట్లకు పైన ఉంటుంది ఆ కారు. హ్యాపీగా మీరు పడుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళాలా, ఇంట్లో వెళ్ళేసి, ఇంట్లో మీరు ఇంట్లో తినేసి బ్రేక్ఫాస్ట్ కట్టుకొని లేదా లంచ్ కట్టేసుకొని కార్లోకి వెళ్ళి కూర్చొని ఆఫీస్ అని చెప్తే చాలు, కారుకి ఆఫీస్ తీసుకెళ్ళని చెప్తే చాలు, మీరు హ్యాపీగా మీరు పానీపూరి తింటారో, లేకపోతే ఇడ్లీ వడ తింటారో, లేకపోతే మీరు అలా నిద్రపోతారో, లేకపోతే మళ్ళీ అదే టెక్నాలజీ పట్టుకొని మొబైల్లో ఫేస్బుక్లో ఎవడు లైక్ కొట్టాడు, ఎవడు డిస్లైక్ కొట్టాడని చూస్తారో. కారు మిమ్మల్ని ఆఫీస్ తీసుకుపోయి నిలబడుతుంది. టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ద్వారా పొట్టొచ్చేస్తుంది, ఎక్సర్సైజ్ లేవు. ఆ పొట్ట ద్వారా నీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు వస్తున్నాయి. నువ్వు 60 సంవత్సరాలు బతకాల్సిన నీవు, నీ పెళ్ళిళ్ళు, నీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సిన నువ్వు, 40 సంవత్సరాలు లాగా పటాష్ నేను తీసుకుపోయి ఆ గోతులు పడేస్తారు అంతే. తెలుసో తెలీదో, మొన్నే నా ఫ్రెండు, నాతో పాటు జాయిన్ అయినటువంటి నా ఫ్రెండు 42 ఇయర్స్ చచ్చిపోయాడు. ఏమిటి తెలుసా, హార్ట్ అటాక్. నాతోనే ఉన్నాడు, నాతోనే తిన్నాడు, ఆఫీస్కి వచ్చాడు, ఆఫీస్లోనే ఒకసారి అటాక్ అయింది, హోటల్లో ఒకసారి అటాక్ అయింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, నెగ్లెక్ట్ చేసాడు, ఈసీజీ తీయలేదు, ఎక్కువ చేయలేదు, థర్డ్ అటాక్. ఇద్దరు పిల్లలు ఉన్నారు యవ్వనస్తులు, ఒకరు చిన్న పిల్లవాడు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, దేవుడు అంటే, దేవుని యొక్క వాక్యం అంటే అవసరం లేదంటావు, దేవుని మాటలంటే అవసరం లేదంటావు, నీ అన్నీ నీకే, నీవే నీవే అనుకుంటావు, అహంకారంతో భయం లేకుండా బ్రతుకుచావు. ఏదో ఒకరోజు ఒక పువ్వులాగా నాశనం అయిపోతావు. చూడండి దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలే, గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలుచును. బైబుల్ అవుట్డేటెడ్ అనుకోకూడదు, చెబుతున్నా దేవుని యొక్క వాక్యం అవుట్డేట్ అయిపోయింది, ఇది పనికిరాదు, ఇప్పుడు ఈ కాలంలో అవసరమే పనికిరాదు అని అంటే ఎస్ అని అనకూడదు. మనం నీకు అవసరం నాయనా, నీ పక్కవాడికి అవసరము, నీ ఇంటి వాడికి అవసరము, నీ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి, ప్రతి తల్లికి, తండ్రికి, పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్లకు, పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి, సమాజానికి, ప్రతి ఒక్కడికి అవసరము దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారానే రక్షణ, దేవుని వాక్యం ద్వారానే ఇదిగో పాపక్షమాపణ, దేవుని వాక్యం ద్వారానే మారు మనస్సు. ఈరోజు భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు పడదు, ఎందుకంటే నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్నా, ఏంటి నువ్వు నాతో మాట్లాడేది, ఏంటి నాకు ఆర్డర్ చేస్తున్నావు, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంతే. ఈ టెక్నాలజీ నీకు లివింగ్ టుగెదర్ నేర్పించింది, ఇదే టెక్నాలజీ నీకు మొబైల్ వాడకాన్ని నేర్పించింది, కంటి జబ్బులు తీసుకొచ్చేస్తుంది, ఇదే టెక్నాలజీ నీకు ఇదిగో ఒబేసిటీని తీసుకొచ్చేసింది, పొట్టను తీసుకొచ్చేస్తుంది, హార్ట్ అటాక్ తీసుకొచ్చేస్తుంది, ఇదే టెక్నాలజీ, ఇదే బుద్ధి, ఎలా నిలబెడుతుంది నిన్ను. కానీ ఈ పరిస్థితిలో ఇదిగో దేవుని యొక్క వాక్యం ప్రతి వాటికి అవసరం. ఎందుకంటే నాడు జరిగినటువంటి వ్యభిచారాల కంటే, నాడు జరిగినటువంటి మోసాల కంటే, నాడు జరిగినటువంటి ఈ ప్రతి ఘోరమైనటువంటి పాపముల కంటే, నేడు జరుగుతున్నటువంటి ఘోరమైన పాపములు, కుటుంబ వ్యవస్థ బాగలేదు. రేపు మాట్లాడతాను కుటుంబ వ్యవస్థ గురించి, రేపు మధ్యాహ్నం మాట్లాడతాను కుటుంబ వ్యవస్థ గురించి. కుటుంబం అంటే ఒక మర్యాద లేదు, పక్కవారంటే ప్రేమ లేదు, లేకపోతే కష్టపడి సంపాదించాలన్న ఆలోచన ఉండదు, నెగ్లిజెన్స్. ప్రతి ఒక్కటి కావాలి ప్రతి వాడికి. రాజకీయాలంటే ఇష్టము, సినిమా యాక్టర్లంటే ఇష్టము, లేకపోతే కోళ్ళంటే, కుక్కలంటే, పక్షులంటే ఇష్టము, లేకపోతే చాటింగ్లు, వాట్సాప్ చాట్లు, వీడియో కాల్స్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు అన్నీ ఇష్టము. కానీ దేవుడు అంటే తర్వాత, దేవుడు అంటే పక్కన పెట్టుతాము, దేవుని వాక్యం అంటే నాకు తెలియదు వాక్యం చదువుకోవడం, నువ్వు విలవాలా, అది చెప్పాలా అంటావు. జాగ్రత్త,
ఎన్నిసార్లు చదువుకోవాలి వాక్యము, ఎన్నిసార్లు వినాలి, ఆదివారం పోవట్లేదా అంటావు, కానీ నీ రోజులు మొత్తము సోమవారం నుంచి శనివారం వరకు అదే బురదలో చస్తావు, అదే బురదలో పంటావు, అదే బురదలో నిద్రపోతావు. దేవుని వాక్యం ఇంకెంత టైం ఉంది నాకు? ఇంకెంత ఉంది? అయిపోయిందా? క్షమించాలి, 1 అవర్ అయిపోయిందంట, సారీ తెలియలేదు. అయిపోయింది, కంక్లూషన్ చేద్దాము. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ అవసరం వస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనల్ని కాపాడవు, మనకు రక్షణ తీసుకురావు, మన మారు మనసు తీసుకురాదు. నీ స్నేహితులతో మాట్లాడండి, నీ కొలిక్స్తో మాట్లాడండి, నీ పక్కవాడితో మాట్లాడండి, లేకపోతే సమాజంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడండి. రోమీల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము, లేకపోతే రాసుకోండి, చెబుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము, రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము, మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనము. ఇవన్నీ కూడా మనిషికి మారు మనస్సు కావాలి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ, యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపమైనది అంటారు. ఈరోజు కూడా అంతే, నీకు నాకు ప్రతి ఒక్కడికి కూడా బైబిల్ అవుట్డేటెడ్ కాదు, దేవుని యొక్క వాక్యం అవుట్డేటెడ్ కాదు. భయపడద్దు, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని చదువుకోవడానికి ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా పక్క ఎక్కడున్నా సరే చదువుకోవడానికి భయపడద్దు, సిగ్గుపడద్దు, మొహమాటమద్దు. చదువుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి, మాట్లాడండి, డిస్కషన్ చేసుకోండి, ప్రకటించండి. ప్రతి వాడికి మారు మనసు అవసరము, రక్షణ అవసరము. అది ఏ కాలంలో ఉన్నా సరే రక్షణ ప్రతి ఒక్కడికి అవసరము. వాడు నిత్యము బ్రతకాలి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనము, నిత్య జీవితం కావాలంటే, ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి పోవాలంటే వాడికి బైబిల్, దేవుని యొక్క వాక్యం అవసరము. నీ టెక్నాలజీ నీ యొక్క అప్డేటెడ్ వర్షన్ ఏదైనా ఉంటే అది నిన్ను చంపేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, కానీ నిన్ను బ్రతికించదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి తరం వారికి అందజేసే బాధ్యత మనది. మనం మాత్రమే బాగుపడితే సరిపోదు, ప్రతి వాడికి దేవుని యొక్క వాక్యాన్ని పంచాలి. అది ఎలా పంచుతావని ఇష్టము, ఎలా మాట్లాడతావని ఇష్టము. మాట మాట కలుపు, చేయి చేయి కలుపు, ఇంటికి రమ్మని వాడికి భోజనం పెట్టి వాక్యం చెప్పించు. క్రిస్మస్ వస్తే, ఈస్టర్ వస్తే ఒక్కడే తినేయడం కాకుండా కొంతమంది అన్యులను పిలిచి పిలుచుకొని వచ్చి 4 మాటలు చెప్పి ఇదిగో మీరు చేయండి. బర్త్డేలకు పార్టీలకు కొంతమందినైనా పిలిపించండి, వాక్యాన్ని ప్రకటించండి. ఏదైనా సరే ఒక అవకాశాన్ని మీరే ఎతకండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, మనుషులను కాపాడడానికి, రక్షించడానికి. అర్థమైందా? సెలవుతల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము తరతరములకు అవసరమైంది, దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచినది. పర్లకు ముందున మా దేవా, మీకు వందనములు తండ్రి. ఈ యొక్క సందర్భంలో తండ్రి